श्री गुरुभ्यो नमः रंगभूमि प्रकाशम प्रेक्षकुलकु नमस्कारंजलि संस्कृतमुलो भर्तृहरि सुभाषित तिरसिति पेरिट गोप्प ग्रंथान्नि रचिंचाडु तेलुगुलो प्रसिद्ध कवि अयिनटुवंटि ఏనుగు లక్ష్మణ కవి దానిని బహుచక్కగా తెలుగులోకి అనువదించాడు. ఆయన అనువదించినటువంటి సుభాషిత రత్నములలోని ఒక పద్యమును మనం ఇప్పుడు సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్. దానము భోగము తెలియని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగన్ అన్నాడు. ఒక చిన్న పద్యం, మంచి పద్యం. దీని భావం ఏంటంటే, మనిషి ఎంతో సంపాదిస్తాడు జీవితంలో. సంపాదించినప్పుడు ఆ సంపాదనకు మూడు స్థితులు ఉంటాయట. ఒకటి దానము, రెండు భోగము. ఈ రెండు లేనప్పుడు మూడవది నాశము. కాబట్టి ఎవరు ఏ విధంగా సంపాదించినా కూడా ఈ మూడు గతులే ఉంటాయి ధనానికని చెప్తున్నాడు. ఇక్కడ దానము అంటే తను సంపాదించిన మొత్తము దానం చేయవలసిన అవసరం లేదు. తను సంపాదించిన దానికి అనుగుణంగా బీదా బిక్కి అనాథలకు అన్నమో రామచంద్ర అనేవాళ్ళకు ఏదో కొంత దానం చేయాలా అంటాడు. అలాగే తాను అనుభవించాలా అంటాడు. మనిషికి సాధారణముగా ప్రాథమికంగా కావలసినటువంటి కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు కూడా సంతృప్తికరంగా అనుభవించాలా అంటాడు. ఇక్కడ భోగములు అంటే విపరీతముగా లెక్క లేకుండా ధనాన్ని ఖర్చు పెట్టడమని భావించకూడదు. కాబట్టి ఒక మనిషి జీవితంలో ఏదైనా సంపాదిస్తే దాంట్లో కొంత దానము, కొంత తాను అనుభవించటము చేయవలసిందే అంటాడు. అలా కానప్పుడు మూడవ స్థితి నాశము అంటాడు. ఆ ధనానికి నాశమే అంటాడు. కాబట్టి ఈ దానము భోగము తెలియనటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అతని యొక్క ధనానికి గతి నాశమే అంటున్నాడు. కాబట్టి సారాంశం ఏంటంటే, మనిషి సంపాదనలో కొంత దానం చేయాలి, కొంత తాను అనుభవించాలి అని తెలియజేస్తున్నాడు. అలా చెయ్యని యొక్క ధనము వృధానే కదా అంటున్నాడు. ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి మంచి విషయం. స్వస్తి.